సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన ప్రాచీన దేశం మనది. 2023 ఈ సంవత్సర కాలంలో రామేశ్వరం నుండి గంగాతీరం వరకు మన దేశంలోని వివిధ చారిత్రక భౌగోళిక విశిష్టత కలిగిన ప్రదేశాల సందర్శనకు సంబంధించి సింహావలోకనం ఇది. 2023 జనవరి 1వ తేదీ విజయనగర సామ్రాజ్య రాజధాని ప్రపంచ వారసత్వ ప్రదేశము హంపి నగర సందర్శనతో ఈ యాత్ర మొదలైంది. హంపి క్షేత్రం మధ్యయుగంలో వైభవోపేతమైన నగరం. బీజింగ్ తరువాత ఆ రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద నగరం. సంక్రాంతి పండుగ తెలుగువారికి ఘనమైన పండుగ. పాఠశాలలో జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకల దృశ్యాలివి. సంక్రాంతి సెలవుల్లో పాఠశాల విద్యార్థులతో జరిగిన క్షేత్ర పర్యటన ఇది. కడప జిల్లాలో గండికోట వద్ద ఉన్న ఈ పెన్నా నదీలోయ ఒక విశిష్టమైన భూస్వరూపం. నిట్ట నిలువు అంచులతో కూడిన ఈ గండికోట లోయను చూసినప్పుడు ప్రవాహ జలానికి ఎంతటి విధ్వంసశక్తి ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఎంతటి కఠినమైన శిలలైనా ప్రవాహ జల వేగానికి క్రమంగా కరిగిపోతాయి. మన రాష్ట్రంలోని ఒక విశిష్ట భూస్వరూపము గండికోట వద్ద గల పెన్నా నదీలోయ. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గండికోట ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం కూడా. మన రాష్ట్రంలో ఉన్న మరొక విశిష్ట భూస్వరూపము బిలుం గుహలు. అంతర్భూజల ప్రవాహాల కారణంగా ఏర్పడిన ఒక విశిష్ట భూస్వరూపము ఈ బిలుం గుహలు. భూ అంతర్భాగంలో జలప్రవాహాలు సున్నపురాళ్లతో జరిపిన చర్యల వల్ల ఈ విశిష్టమైన భూస్వరూపాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా విశిష్టమైన గుర్తింపు పొందిన దేవాలయము రామప్ప దేవాలయం. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయము అద్భుతమైన శిల్పకళా వైభవానికి నిలయం. శిల్పి పేరున ప్రసిద్ధమైన దేవాలయం ఇది. ఈ విశిష్ట చారిత్రక కట్టడాన్ని సహోపాధ్యాయులు మిత్రులతో కలిసి సందర్శించడం జరిగింది. తెలుగునాట శ్రీ జనోద్ధరణకు సంఘ సంస్కరణకు శ్రీకారం చుట్టిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు. వారి జయంతి రోజున రాజమహేంద్రవరంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రాజమహేంద్రవరంలో వారు స్థాపించిన వివిధ సంస్థలను సందర్శించాను. మహాబలిపురం, పల్లవుల ఓడరేవు పట్టణం అద్భుతమైన శిల్పకళా వైభవానికి నిలయమైన ప్రదేశం. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా విశిష్ట గుర్తింపు పొందిన ప్రదేశం. ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంరక్షణ దినోత్సవం రోజున ఈ విశిష్టమైన చారిత్రక ప్రదేశాన్ని సందర్శించాను. దక్షిణాయన సమయంలోనూ ఉత్తరాయన సమయంలోనూ సంవత్సరంలో 2 సార్లు మన ఉన్న ప్రదేశంలో నీడలు మాయమైపోతాయి. మధ్యాహ్న సమయంలో నీడలు కనిపించవు. దీనిని 0 షాడో డే అంటారు. దీనికి సంబంధించి పాఠశాలలో నిర్వహించిన ప్రత్యక్ష పరిశీలన కృత్యం ఇది. మన దేశ భౌగోళిక చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకునే క్రమంలో ఈ సంవత్సరం జరిపిన సుదీర్ఘ యాత్రా దృశ్యం ఇది. నెల్లూరు నుండి గంగా మైదానంలోని గంగా యమున సంగమ ప్రదేశమైన ప్రయాగరాజుకు చేసిన యాత్ర ఇది. అలహాబాదుగా ప్రయాగరాజుగా పిలువబడే ఈ పట్టణం గుండా భారత ప్రామాణిక సమయరేఖ అయిన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం పోతుంది. ప్రయాగరాజ్ ఒక ప్రాచీన నగరం, ఒక తీర్థస్థలం. ఆధునిక భారతదేశ చరిత్రలో అనేక కీలక పరిణామాలకు కారకులైన ఉద్యమకారులు, పరిపాలకులు, స్వాతంత్ర సమరయోధులు ఈ నగరంలో జన్మించారు. ప్రప్రథమ భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ స్వస్థలమిది. చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించిన ప్రత్యక్ష పరిశీలన దృశ్యమిది. శ్రీహరికోటకు వెళ్ళే రోడ్డు మార్గంలో పులికాట్ సరస్సు నుండి ఈ దృశ్యాన్ని చిత్రించడం జరిగింది. తెలుగువారి చరిత్రలో ఒక విశిష్టమైన చారిత్రక సాంస్కృతిక ప్రదేశం.
ద్రాక్షారామం. రాజమహేంద్రవరంలోని గోదావరి నదీ తీరాన్ని, ద్రాక్షారామాన్ని సందర్శించిన సందర్భం ఇది. భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అద్భుతమైన కళాత్మక వైభవానికి నిలవలు అజంతా గుహాలయాలు. ఇక్కడ చిత్రకారులు చిత్రించిన అద్భుతమైన కళాఖండాలు, శిల్పాలు మనల్ని సమ్మోహనపరుస్తాయి. మహారాష్ట్రలోని ప్రపంచ వారసత్వ ప్రదేశము అజంతా గుహాలయాలు. ఈ సంవత్సరం సెప్టెంబర్లో మిత్రులు, సహోపాధ్యాయులతో కలిసి ఈ గుహాలయాలను సందర్శించాను. ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయం ఇది. ఒకే కొండను శిల్పులు ఈ అద్భుతమైన దేవాలయంగా మలిచారు. భారతీయ శిల్పకారుల చెక్కడపు పనితనానికి మచ్చుతునక ఈ కైలాసనాథ దేవాలయం. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన విశిష్ట చారిత్రక ప్రదేశము ఎల్లోరా. దక్కను పీఠభూమిలోని ఒక ప్రధాన నగరము ఔరంగాబాద్. ఔరంగాబాద్లోని ఈ విశిష్ట కట్టడాన్ని దక్కన్ తాజ్మహల్ అని పిలుస్తారు. ఈ డిసెంబర్ మాసంలో తీర్థస్థలం చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ఒక దేవాలయ పట్టణము రామేశ్వరానికి చేరుకునే క్రమంలో చిత్రించిన దృశ్యాలు. భారత ప్రధాన భూభాగానికి శ్రీలంకకు మధ్య ఉన్న ఒక చిన్న దీవి పాంబన్ దీవి. పాంబన్ దీవిలోని ఒక దేవాలయ పట్టణము రామేశ్వరం. రామేశ్వరము స్ఫూర్తిదాత, మిసైల్మెన్గా కీర్తి పొందిన మాజీ భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జన్మస్థలం కూడా. అనేక భౌగోళిక, చారిత్రక విశిష్టతలు కలిగిన పట్టణము ఈ రామేశ్వరం. రామేశ్వరం పట్టణం ఉన్న ఈ పాంబన్ దీవిలో శ్రీలంకకు సమీపంలో ఉన్న చిట్ట చివరి భూభాగము ధనుష్కోడి. ఈ ధనుష్కోడికి చేరుకునే క్రమంలో మనకు ఒకవైపు బంగాళాఖాతము, ఇంకొక వైపు హిందూ మహాసముద్రము కనిపిస్తాయి. శ్రీలంకకు కోతవేట దూరంలో ఉన్న ప్రదేశం ఇది. మన దేశానికి సంబంధించి చిత్తశివరి ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈరోజు డిసెంబర్ 10వ తేదీ ఒక విశిష్టమైన భౌగోళిక ప్రదేశాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. ఇది భారత ప్రధాన భూభాగానికి కొంత దూరంలో ఉన్న పాంబన్ దీవిలో ఉన్న రామేశ్వరానికి దక్షిణ కొసలో ఉన్న ధనుష్కోటి వద్ద ఉన్న చిట్ట చివరి ప్రదేశము. ఇక్కడికి సమీపంలోనే శ్రీలంక దీవి ఉన్నది. భారతదేశాన్ని, శ్రీలంకను రెండు ప్రధాన జలభాగాలు వేరు చేస్తాయి. అవి పాక్ జలసంధి, మన్నారు సింధు శాఖ. ఇక్కడికి సమీపంలోనే ఈ దీవులను దాటుకుంటూ పోగా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇటువైపు ఈ చిట్ట చివరి ప్రదేశానికి తూర్పు వైపున ఉన్న ఈ ప్రదేశము ఉన్న ఈ సముద్ర భాగము బంగాళాఖాతము. అటు పడమటి వైపున హిందూ మహాసముద్రం ఉంటుంది. భారతదేశానికి దక్షిణ కొసన ఆగ్నేయ దిక్కులో ఉన్న చిట్ట చివరి భౌగోళిక ప్రదేశము ఈ ధనుష్కోటి వద్ద ఉన్న ఈ విశిష్ట భౌగోళిక ప్రదేశం. డిసెంబర్ 22 సూర్యుడు మకర రేఖ మీదకు చేరుకునే రోజు. ఆ రోజును దక్షిణాయన అంతము అంటారు. ఉత్తరార్ధగోళంలో దీనిని ఇంటర్ సొలస్టిస్ అంటారు, మిడ్ వింటర్. ఈ రోజున ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయాలు నమోదవుతాయి. ఈ సమయంలో ఉత్తరార్ధగోళంలోని ఉన్నతాంశాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల ఆ ప్రాంతాల నుండి అనేక పక్షులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఈ పిల్కాడ్ సరస్సులోనికి వలస వస్తాయి. డిసెంబర్ 22వ తేదీన శ్రీహరికోటకు వెళ్ళే రోడ్డు మార్గంలో పిల్కాడ్ సరస్సులో వలస పక్షులను చిత్రించిన దృశ్యాలు. ఈ సంవత్సర కాలంలో మన దేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందిన హంపి క్షేత్రం, మహాబలిపురం, రామప్ప దేవాలయం, అజంతా ఎల్లోరా గుహాలయాలను సందర్శించాను. దేశ భౌగోళిక విశిష్టతలు తెలియజేసే అనేక ప్రదేశాలను సందర్శించాను. కైలాసనాథ దేవాలయం ఇది భారతీయ శిల్పకళకు సంబంధించి ఒక అద్భుతమైన నిర్మాణము.
రాష్ట్రకూట వంశానికి చెందిన ఒకటవ కృష్ణుడు కాలంలో ఈ కైలాసనాథ దేవాలయం నిర్మించబడింది. సుమారు ఇది ఒక రకంగా శిల్పకారులకు శిక్షణ కేంద్రము. ఏకశిలతో నిర్మించిన శివాలయం ఇది. కొండని పైనుండి మలుచుకుంటూ వచ్చి ఈ దేవాలయాన్ని ఈ దేవాలయానికి రూపం తీసుకొచ్చారు. ఈ దేవాలయ నిర్మాణానికి 150 సంవత్సరాల కాలం పట్టింది. ఒకే శిలని ఈ విధంగా అద్భుతమైన శివాలయంగా మలిచారు. ఈ దేవాలయం యొక్క గోడల పైన రామాయణ కథలు, భాగవత కథలు, మహాభారత కథలను చెక్కడం జరిగింది. ఇది శిల్పకారులకు సంబంధించి, ఒక భారతీయ శిల్పకళకు సంబంధించి ఒక అద్భుతమైన నిర్మాణము. ఈ ఎల్లోరా గుహల్లో నిర్మించిన దేవాలయాలు, ఈ దేవాలయ ప్రతిమల ఆధారంగా భారతదేశం అంతా దేవాలయాలు వెలిశాయి. భారతీయ శిల్పకళ ఒక అద్భుతమైన ప్రగతి సాధించి ప్రపంచంలో ఉన్నతమైన స్థాయికి చేరుకున్న ప్రదేశం ఇది. ఈ దేవాలయ నిర్మాణానికి 150 సంవత్సరాలు. భారతదేశం ప్రాచీన భూమి, వేల సంవత్సరాల అద్భుతమైన సాంస్కృతిక వైభవం కలిగిన దేశం మనది. భారతదేశంలో అత్యున్నతమైన శిల్పకళకు, చిత్రకళకు నిలయమైన ప్రదేశము ఈ అజంతా గుహలు. ఈ అజంతా గుహలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. 2200 సంవత్సరాల క్రితమే ఇలాంటి అద్భుతమైన కళా సంపదలను భారతీయులు సృష్టించారు. ఈ క్రమంలో అజంతా గుహలు ప్రపంచ వారసత్వ సంపదగా ప్రసిద్ధి పొందాయి. ఈ అద్భుతమైన కళా నిలయాన్ని చూడడానికి మేము ఈరోజు 27వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, నెల్లూరు జిల్లా నుండి మేము మా ఉపాధ్యాయ బృందం రావడం జరిగింది. ఈ అద్భుతమైన కళా సంపదలను ప్రత్యక్షంగా చూసి అనుభూతి చెందడం జరిగింది.